ఈ వారం మకర రాశి వారికి చాలా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి శుభవార్తలు వింటారు ఆహ్లాదకరమైన విషయాలు తెలుసుకుంటారు కొన్ని కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నప్పుడు ఇలా కూడా జరుగుతాయా ప్రపంచంలో అన్న ఒక ఆశ్చర్యం మీ కలుగుతుంది స్త్రీలకు మీ నుండి అందవలసిన ఆర్థిక సహాయం అందుతుంది మీ లబ్ధి పొందిన వాళ్ళు చాలామంది అభివృద్ధిలోకి వస్తారు మీరు మానసిక ఆనందం కలిగి ఉంటారు ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ ఏం పర్వాలేదు దైవానుగ్రహం మనకు తోడుగా ఉంది మనం ముందుకు వెళ్లాల్సిందే ముందుకు వెళ్లకుండా మనం ఉండలేము కాబట్టి మనం ముందుకు వెళదాము మిగతాది దేవుడికి వదిలేద్దాం అన్న ఒక దృఢ సంకల్పంతో మీరు ముందుకు వెళతారు అన్నీ సానుకూలపడతాయి మంచి ఫలితాలను మీరు అందుకోగలుగుతారు వృత్తి ఉద్యోగాల వ్యాపార పట్ల మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వ్యాపారాల్లో కొన్ని కొత్త ఆలోచనలు ప్రవేశపెడతారు అవి కార్యరూపం దాలుస్తాయి మంచి ప్రజాదరణ పొందుతాయి మీకు తిరుగులేదు మీకు ఇబ్బంది లేదు మిమ్మల్ని ఎవరూ అడ్డుకోలేరు మీ కష్టం మిమ్మల్ని నిలబెడుతుంది మీరు నమ్ముకున్న దేవుడు మీకు అండగా నిలబడతాడు ఇది మీరు ఈ వారం చూడబోతున్నారు ఎంతోమందికి మీరు చేసిన సహాయాన్ని మర్చిపోతారు కానీ కొంతమంది అది గుర్తుపెట్టుకొని మీ దగ్గరకు వచ్చి మళ్ళీ మీకు తిరిగి సహాయం చేస్తారు మకర రాశి వారికి ఏలినాటి శని నడుస్తుండడం ద్వారా శనికి నల్ల నువ్వులతోటి తైలాభిషేకం చేయించండి దాని ద్వారా మంచి ఫలితాలను మీరు అందుకోగలుగుతారు ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో అర్చన జరిపించండి ఆ సింధూరాన్ని కుటుంబ సభ్యులందరూ ధరించినట్లయితే అందరికీ మంచి ఫలితాలు అందుతాయి ఈ వారం స్త్రీలకి కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది కుటుంబ సభ్యులతోటి ఆహ్లాదకరమైన వాతావరణంలో గడుపుతారు విహారయాత్రలకు వెళదామని దానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటారు పిల్లల పట్ల అధిక శ్రద్ధ కలిగి ఉంటారు పిల్లలు అభివృద్ధి మార్గంలో వెళ్ళటం చూసి మీరు మానసిక సంతోషాన్ని పొందుంటారు ఈ వారం మీ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే సంఖ్య తొమ్మిది